Why did you specifically pick Prabhas and Shraddha for this film? ఇది క్వశ్చన్ కి ఆన్సర్ పర్టికులర్ గా ప్రభాస్ గారిని పిక్ చేసుకోవడానికి ప్రభాస్ గారిని మమ్మల్ని పిక్ చేసుకోవాలి గప్ప, ప్రభాస్ గారిని ఎవరు పిక్ చేసుకోలేదు, ఇది సార్ అండి. సో అండ్ ప్రభాస్ గారితో ఎవరు బాగుంటారు అనిపించినప్పుడు వి థాట్ శ్రద్ధ విల్ బి ద రైట్ చాయిస్. అండ్ లక్కీలీ శ్రద్ధ కూడా కథ చెప్పడం జరిగింది, తనకు కూడా బాగా నచ్చింది. సో అలాగ వాళ్ళిద్దరూ లైక్ మీరు చూసారు కదా, లైక్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అవుతుంది సినిమాలో. సో what would you like to talk about the poster controversy that is going on, that all the films posters are being copied from other Hollywood films? A Hollywood movie andi Saho's poster was copied from a Hollywood movie. Which Hollywood movie? Which one? I'm not sure of that, but yeah, adhi meer cheppandi, dan prakaram we can talk about controversies arise as such is what I have mentioned. I'm not claiming it, I'm telling you controversies are such. So what adhe chestunna controversy anedi avutund annapudu we need to like ఓకే పలానా ఉంది అది ఉందంటే వి కెన్ టాక్ అబౌట్ ఇట్ ఆర్ ఎల్స్ ఇట్స్ లైక్ వీరన్నర్ కాంట్రోవర్సీ అని. సో అండ్ వాట్ వుడ్ యు టాక్ అబౌట్ ద వీడియో గేమ్ దట్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ ద సేమ్ వీడియో గేమ్? యా ఐ మీన్ లైక్ వీడియో గేమ్ గురించి మాట్లాడాలంటే యా అండ్ వీడియో గేమ్ పర్సనల్ గా వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ మూవీ కదా పీపుల్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ మోర్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమైనా టీషర్ట్స్ ఇస్తున్నా, టీషర్ట్స్ ఉన్నాయా, క్యాప్స్ ఉన్నాయా, గేమ్స్ ఉన్నాయా, లైక్ దే వాంటెడ్ టు ఆ మూవీ రిలీజ్తో పాటు సినిమాని స్టాప్ చేయలేము మనం, వీ నీడ్ టు ప్రొలాంగ్ ఇట్ అనమాట. సో ఐ థాట్ లైక్ గేమ్ వుడ్ బి అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ మూవీ ఆల్సో వీ హ్యావ్ లైక్ సో మచ్ ఆఫ్ యాక్షన్ కదా, ఐ థాట్ గేమ్ వుడ్ బి అ రైట్ ప్లాట్ఫామ్ టు మేక్ ద మూవీ లైక్ గెట్ ఇన్ టు బిగ్గర్ స్కేల్ అని. ఏ విధంగా అంటే అండి లైక్ మీకు టీజర్ నచ్చిందండి, టీజర్ నచ్చింది కదా. సో మోస్ట్లీ లైక్ మేము యాక్చువల్గా ఏమి ఇంటర్నేషనల్ సినిమా చేయలేను లేకపోతే బాలీవుడ్ మ్యాచ్ చేద్దామను యాక్చువల్గా ఏమి ఎప్పుడు వీ నెవర్ ట్రైడ్ అండి. ఈ కథకి మనం ఆడియన్స్కి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు దే వాంటెడ్ సంథింగ్ న్యూ యాక్చువల్లీ. ఇప్పుడు ఉండే ప్లాట్ఫామ్లో దెర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్ కదా, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ లైక్ సో మెనీ థింగ్స్ టు వాచ్ అనమాట. సో మనం ఏంటి కొత్తగా ఏం చూపిద్దాం ఆడియన్స్కి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయింది తప్ప, బట్ లక్కీలీ యా వాట్ ఎవర్ వీ థాట్ వీ ఐ హోప్ వీ అచీవ్ దట్ అనిపించిందండి. దెన్ సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి యాక్చువల్లీ. నేను సినిమా గురించి ఎలా వచ్చిన అలా వచ్చి నేను ఎప్పుడు చెప్పను, ఆ సినిమా చూసి మీరు చెప్తే దాని ప్రకారం.